సినిమా స్టార్ట్ అయింది అరే. సరే ఆగే ఆగే చాలరా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు విజయబాబు ఫుడ్ అండ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మనము కేజీఎఫ్ 2 అనే మూవీకి వెళ్తున్నాం అన్నమాట. సో పాన్ ఇండియా మూవీ. ఈ మూవీని మాత్రం మ్యాండేటరీగా మేము మన క్రాస్ రోడ్స్లోనే ఏదో ఒక థియేటర్లో చూడాలని చెప్పేసి ఫిక్స్ అయినాము. సో దానివల్ల ఫుల్ రచరచ వైబ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము కూడా వెళ్తాం మాటేసి క్రాస్ థియేటర్స్కి. ఇంకోటి ఏంటంటే మెయిన్ థియేటర్ కదా, జర అడావిడి కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ మూవీ చూడకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ ఫ్యాన్స్ ఉన్న అడావిడి చూపిద్దామని మీకు ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 10-15 నిమిషాలు ఉంది, 10 నిమిషాల్లో 15 నిమిషాలను బీట్ చేయాలా. సో మీరు కూడా థియేటర్కి అయితే వెళ్ళి చూడండి సినిమా కూడా. ఓకే, చలో మనమైతే జెన్యున్ రివ్యూ ఇస్తాం. అందరు అడిగినట్టే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కొన్ని కొన్ని బిట్స్ లాగా పెడతా. ప్లస్ ఇంకోటి ఏంటంటే సీన్ టు సీన్ అంటే మూవీ ఎట్లుంది కూడా కంప్లీట్గా ఒక 2 మినిట్స్ చెప్పనీకి ట్రై చేస్తాం. చలో రెండు రాళ్ళు గీసుకొని అడవంతా తగలబడిపోయినట్టు కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలి వేస్తుంది అన్నమాట ప్రకారం టివేదో వినిపిస్తుంది. సో నాస్తా వినిపిస్తుంది. ఇంకా మీకు రివ్యూ వచ్చేసి ఇస్తా, ఇంకా నాస్తా తిన్నాక ఇస్తాం ఫస్ట్. తిన్న తర్వాత గొంతు పోయింది. ఇగో మీకు అర్థమై ఉంటుంది ఎలివేషన్ సీన్స్ కి దేనికోసం విసిలేదు సినిమాకి. ఏంటంటే కొంచెం స్క్రీన్ టైం అనేది కొంచెం తక్కువైంది. ఇంకోటి సినిమా ఒక ఇంట్లో హీరో తీసుకుంటారు బయట ఉండేది బయట, అమ్మ ఇంకోసారి చూడాలనిపిస్తారు
సినిమాకి రెండు సార్లు చూస్తే పోతా కానీ అర్థం కాదు సినిమా రెండు సార్లు చూడాలి పక్క సంజు దాత ఏం బాక్స్ ఫైట్ ఉన్నది ఏం బాక్స్ రా కొట్లాడుతున్నారు వీళ్ళు లైట్ వెళ్ళిపో బయటికి అరే వెళ్ళిపో ఇలా అయితే నాకు కుదరదు నేను ఏడుస్తాను సో మనం కేజీఎఫ్ వల్ల చూసుకున్నట్టయితే వాళ్ళ మమ్మీకి ఇచ్చిన మాటని సెకండ్ హాఫ్ లో మనం కేజీఎఫ్ 2లో తీరుస్తాడు అనమాట. ఎలివేషన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి అయితే ఇంకా కొద్దిగా ఎక్కువనే ఉంది ఎలివేషన్స్. అది కొద్దిగా మనకి ఎందుకేమో కొద్దిగా ఎలివేషన్స్ అంత ఎక్కువ ఇచ్చేసరికి నాకు కొద్దిగా అంత నచ్చలేదు. కానీ ఓకే ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్. బీజిఎం మాత్రం ఇంకా మన ప్లస్ పాయింట్. మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ అట్లా ఆడ కూడా బీజిఎంలో ఒరిగిన ఈడో ఆడోరిండి ఈరోడు మేము ఎక్కడ ఉర్రాలరా. సో తమన్ బీజిఎంకి బీట్ చేసిన మ్యూజిక్ ఇది పక్క బీజిఎం మాత్రం. ఇంకోటి స్క్రీన్ ప్లే మాత్రం అస్సలు నచ్చలేదు నాకు. స్క్రీన్ ప్లేనే పెద్ద డిసప్పాయింటింగ్. మిగతా మూవీ మొత్తం ఫుల్ అంటే ఫుల్ హైలైట్ ఉంటుంది. ఫైట్ సీన్స్ కానీ సంజయ్ దత్ని చూపించడం కానీ బాబా అయితే సంజు బాబా ఒక సీన్ ఉంటుంది అద్దలు పెట్టుకొని అది వాళ్ళిద్దరు ఫైట్స్ ఉంటాయి. ఇంకా ఇంకేముంది అయితే మూవీ మాత్రం కంపల్సరీ పక్క చూడే చూసే మూవీ ఇది. ఇంకోటి ఏంటంటే స్పాయిలర్స్ కి దూరం ఉండండి. సో దూరం ఉండండి ఫస్ట్ అందుకే నేను ఒక స్టేటస్ కూడా పెట్టిన ఒక స్నాప్ చాట్ కూడా పెట్టే. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్యామిలీతో చూసే మూవీ. ఒకటి కూడా మనం ఆడాల్సిన సేమ్ లేవు. చలో ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి మీకు తెలుసు. లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ మూవీ రివ్యూ గురించి. చలో బాయ్. ఇక ఇదంట రామ్ చరణ్ బొమ్మ అంట. ఇది మగధీర సినిమాలు. మగధీర సినిమాలు అంట. మళ్ళీ ఒకసారి చూపిరది. రామ్ చరణ్ నాకు తెలిసి రామ్ చరణ్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఈడే ఉంటాడు. ఇది చూడండి అసలు. కానీ టాటో బాగాలేదురా దీని మీద. ఇంకోటి అదే పచ్చబొట్టురా దీని మీద. ఇప్పుడు టాటో అయిపోయి ఇంత పెద్ద. ఇక ఈ వీడియో కనుక రామ్ చరణ్ ఫ్యాన్స్ చూస్తే కనుక ఈ రామ్ చరణ్ దాకా వెళ్ళే వరకు జర షేర్ చేయండి.